హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం తొలి రోజు ప్రభంజనమే సృష్టించింది. తొలి రోజు ఈ చిత్రం 100 కోట్లు సాధించి ట్రేడ్ వర్గాలను, సినీ విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లను నమోదు చేస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఏపీ, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల్లో సాహో వసూళ్లు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రాలో సాహో భారీగా కలెక్షన్లను రాబడుతుంది. జిల్లాలు, ప్రాంతాల వారీగా పరిశీలిస్తే బాహుబలి రేంజ్ లో కలెక్షన్లు నమోదవుతున్నాయి. గుంటూరులో 4.7 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.51 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.77 కోట్లు, తూర్పు 4.45 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.6 కోట్లు, నెల్లూరులో 2.56 కోట్లు వసూలు చేసింది. నెల్లూరులో బాహుబలి 2.1 కోట్లు వసూలు చేసింది. ఇక నైజాం, సీరెడ్లలో కూడా సాహో వసూళ్లు కుంభవృష్టి తొలి రోజు సాగింది. తొలి రోజు సాహో నైజాం లో 9.41 కోట్లు, సీరెడ్లో 4.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ వసూళ్లు నాన్ బాహుబలి రికార్డు గా పేర్కొంటున్నాయి. బాహుబలి 2 నైజాం లో తొలి రోజు 8.9 కోట్లు సాధించింది. ఇక పలు ప్రాంతాల్లో ఈ చిత్రం భారీగా కలెక్షన్లు రాబడుతోంది. సాహో చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి ప్రముఖ టేడ్ అనలిస్ట్ క్రిటిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సాహో చిత్రం తొలి రోజు అద్భుతమైన వసూళ్లను సాధించింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ స్టార్డమ్ మంచి హైప్ తీసుకొచ్చింది. భారీగా అడ్వాన్స్ బుకింగ్ కావడం సినిమాకు కలిసి వచ్చింది. సాహో విజన్, లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీకి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ సినిమాకు కలిసి వచ్చింది. నిర్మాతల రిలీజ్ స్ట్రాటజీ కూడా సినిమాకు అదనపు బలంగా మారింది. తొలి రోజే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.